हाय फ्रेंड्स, ఈరోజు మేము ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. ఇదంతా ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం అన్ని మీకు పరిచయం చేస్తాము. ఫ్రెండ్స్, నా ఫ్యామిలీతో జూరాల డ్యామ్ చూడటానికి వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల మండలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దరూర్ మండలంలో రేవులపల్లి వద్ద నిర్మించారు. అలాగే వనపర్తి జిల్లాలో ఆత్మకూరు మండలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ డ్యామ్ ఉంటుంది. మీకు ఏ రూటులో దగ్గర అనిపిస్తే అలా వెళ్ళవచ్చండి. ఇప్పుడు మనం డ్యామ్ పైన ఉన్న రోడ్డుపై వెళ్తున్నామండి. ఈ రోడ్డు మార్గం గుండా ఆత్మకూరు నుండి గద్వాల మధ్య డ్యామ్ పైనుంచే ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఈ ప్రాజెక్టు ముందువైపు వాటర్ అవుట్ఫ్లో బయటికి వెళ్ళే మార్గం, అలాగే వెనుక వైపు ఇన్ఫ్లో బ్యాక్ వాటర్గా ఉంటుందండి. ఈ అద్భుతమైన ప్రాజెక్టును డ్యామ్ పైనుండి చూద్దాం పదండి. ఈ గేటు తెరిచారు చూడండి, ఆ పక్కలో ఉన్న గేటు తెరిచారు. ఇక్కడ ఏం గేటు తెరవలేదు, ఈ కింద ఇలా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ చూడండి, కింద చాలామంది పబ్లిక్ ఉన్నారు. అక్కడ వాళ్ళు స్నానాలు అవి చేస్తున్నారండి. అక్కడ కొన్ని పక్షులు కూడా ఉన్నాయండి మధ్యలో. ఆ పక్షులు చేపల వేట కొరకై వచ్చినాయి. అవి ఈ ఆహ్లాదకరమైన ఈ ప్లేస్ను చూసి ఆనందంగా ఉంది. మాకు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ పక్కల గేట్ తెరిచిండ్రు, అది చూసి వద్దాం పదండి. ఎంత సుందరంగా, ఎంత అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉందో చూడండి. వాటర్ దుంకుడుతుంది, ఎలా ఉంది చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా దుంకుతున్నాయో మీ కళ్ళ ముందల. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎంత అద్భుతమైన జూరాల ప్రాజెక్ట్ మీరు కూడా చూడాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా చూసి ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఎవరైనా ఈ ప్రాజెక్ట్ చూసి వచ్చి ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఒక 10 గేట్ల దాకా తెరిచినారు. ఇది జూరాల డ్యామ్ బ్యాక్ వాటర్ అండి. ఆ కనుచూపు మేర వరకు కనబడుతున్నాయి చూడండి. అదంతా బ్యాక్ వాటర్ అంతవరకు ఉంది. ఈ స్టోరేజ్ 90 MCA కెపాసిటీ డ్యామ్ అండి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నదిలోకి వెళ్ళి డ్యామ్ నుంచి నీళ్లు కిందికి ఎలా దుంకుతున్నాయనేది, అలాగే ఆ అవుట్ఫ్లో ఏ విధంగా కనబడుతుంది అనేది మనం కిందికి వెళ్ళి కింద మెట్ల మార్గం ద్వారా వెళ్ళి చూద్దామండి. ఈ ప్రాజెక్టును జూరాల అనే గ్రామంలో నిర్మించాలని అనుకున్నారట. కానీ అనివార్య కారణాలతో దీనిని 2 కిలోమీటర్ల పైన దరూర్ మండలంలోని రేవులపల్లి వద్ద నిర్మించారని, అందుకే అక్కడి గ్రామస్తులు దానికి జూరాల ప్రాజెక్ట్ అని పేరు పెట్టారంటారు. ఈ ప్రాజెక్టును శ్రీమతి ప్రియదర్శిని ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేశారు. వారి పేరు మీదుగా దీనికి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ 240 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అలాగే ఈ డ్యామ్ ఇరువైపులా ఉన్న కాలువల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు 120,000 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తారు. ఈ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 9.5 TMCA ఉంటుందండి. ఇది ఒక రాతి కట్టడం. దీని పొడవు 64 క్రస్ట్ గేట్లతో 1 కిలోమీటర్ పైగా ఉంటుందండి. మెట్ల మార్గం ఉంది. దీని ద్వారా అక్కడ డ్యామ్ వాటర్ వచ్చేది, దుమ్ముకేది. మనకి ఇక్కడ నదిలోకి వెళ్తే ఆ నుంచి చూడడానికి వీలవుతుందండి. చాలా మంచి కనబడుతుంది అక్కడి నుంచి. ఇక్కడ వెళ్దాము.
ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంది, మెట్లు దిగినాక ఈ కాలువ దాటి అవతలకి వెళ్దాం. అయిపోయిందండి, ఇది చిన్న కాలువ, అది చిన్న కాలువ. ఆ విధంగా మెట్లు దిగి వచ్చేసాము. ఇట్లా మెట్ల మార్గం ద్వారా ఈ విధంగా షార్ట్ కట్ వస్తే ఇక్కడ ఒక పుష్కర ఘాట్లు ఉంటాయండి. ఈ పుష్కర ఘాట్ల కాడ నుంచి మనం డ్యామ్ను మంచిగా వీక్షించవచ్చు. డ్యామ్ చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇదండి డ్యాము. ఆ వాటర్ చూడండి ఎలా దుమ్ముకుతున్నాయో. దగ్గరికి వెళ్దామండి. ఈ డ్యామ్ పుష్కర ఘాట్లు కొంచెం రోడ్లు ఇది మొత్తం కొట్టుకుపోయినాయి, దెబ్బతింది. ఇది డ్యామ్ అండి, అసలేనది. ఈ ఫ్రంట్ నుండి ఇక్కడ అందరూ స్నానాలు చేయడానికే అవి ఇది ఉంటుంది. పూర్తిగా ఆడి వరకు డ్యామ్ అండి. డ్యామ్ 64 గేట్లతో ఇలా ఉంటుందండి. అద్భుతమైన జలపాతం అండి. డ్యామ్ అవుట్ ఫ్లో ఈ విధంగా ఉంటుందండి. ఇదండి జూరాల డ్యామ్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎంత అద్భుతమైన జూరాల ప్రాజెక్ట్, మీరు కూడా చూడాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ బటన్పై ఆల్ అనే బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.